మరి లెక్కను గమనిద్దాం. అంకశ్రేణి యొక్క మొదటి పదము ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒకటి, సామాన్య భేదము డి ఈజ్ ఈక్వల్ టు 1/2 అయినా మొదటి నాలుగు పదాలు కనుగొనుము. ఇక్కడ మొదటి పదం ఏంటి? మైనస్ ఒకటి అంటే A1 అంటే మొదటి పదం వచ్చేసి మైనస్ ఒకటి. రెండవ పదం వచ్చేసి A2, దీన్ని చెప్పాం కదా సామాన్య భేదం ఎంతుంది 1/2, అంటే మొదటి పదానికి సామాన్య భేదాన్ని కలిపితే రెండవ పదము వస్తుంది, అంటే మైనస్ ఒకటి ప్లస్ 1/2, దట్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ 1/2. మరి మూడో పదం ఏమిటి? ఎస్, రెండవ పదానికి సామాన్య భేదాన్ని కలిపితే మనకు మూడవ పదము వస్తుంది, అంటే A2+D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ 1/2 ప్లస్ 1/2, దట్స్ ఈక్వల్ టు 0. మరి A4 అంటే నాలుగో పదము, A3+D అంటే మూడో పదానికి సామాన్య భేదాన్ని కలుపుతున్నాం. మనకి ఇక్కడ A3 వచ్చేసి 0 వచ్చింది కాబట్టి 0+1/2, అంటే ఇక్కడ నాలుగు పదాలు కూడా మొదటి పదము మైనస్ ఒకటి, రెండవ పదము -1/2, మూడవది 0, నాలుగో పదము 1/2.